సో అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి క్లియర్ ఫార్మాటింగ్. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ నేను ఇలా సెలెక్ట్ చేసి క్లియర్ ఫార్మాటింగ్ అని క్లిక్ చేశాను అనుకోండి, చూసారా నాకు ఫస్ట్ ఎలా అయితే ఉందో అలా వచ్చేస్తుంది అన్నమాట. దానికి అప్లై చేసిన ఫాంట్ అలాగే దానికి ఫాంట్ సైజు అలాగే మీ ఏమి దానికి ఏమి ఇచ్చినా కూడా స్టైల్స్ అన్నీ ఎరేజ్ అయిపోతాయి అన్నమాట. నార్మల్గా ఎలా ఉందో అలా వచ్చేయడానికి ఈ క్లియర్ ఫార్మాటింగ్ అన్న ఆప్షన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చి బోల్డ్. సో ఈ బోల్డ్ అంటే ఉన్న క్యారెక్టర్స్ని హైలైట్ చేసి చూపించడమే బోల్డ్ అంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను గ్యాలరీ ఇందులో హైలైట్ చేయాలనుకోండి, సో దీన్ని సెలెక్ట్ చేసి బోల్డ్ క్లిక్ చేస్తే చూసారా పక్కదానికి దీనికి హైలైట్ కనబడుతుందా. సో అది అన్నమాట హైలైట్ అంటే. ఓకే, సో దానికి ఇప్పుడు ఇటాలిక్ స్టైల్లోకి మార్చాలనుకోండి, పక్కన ఐ క్లిక్ చేశారనుకోండి, సో అక్షరాలన్నీ కొంచెం క్రాస్గా వస్తాయి అన్నమాట ఇటాలిక్ అని. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ పక్కన యూ క్లిక్ చేశారనుకోండి, దానికి ఒక అండర్లైన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో దీని షార్ట్ కట్లు వచ్చి ఫస్ట్ కంట్రోల్ బి నొక్కితే మనకి బోల్డ్ అవుతుంది. ఓకే, సో కంట్రోల్ ఐ నొక్కితే మనకి ఇటాలిక్లోకి మారుతుంది, కంట్రోల్ యూ నొక్కితే అది అండర్లైన్లోకి రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మామూలుగా బయటకు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి షాపింగ్కి, సో అక్కడ చూసారా మనకి ఒరిజినల్ రేట్ వేస్తాడు అలాగే ఓల్డ్ రేట్ వేస్తాడు అన్నమాట. సో అంటే చూడండి, ఇప్పుడు 100 రూపీస్ అని పెట్టాడు అనుకోండి, 100 రూపీస్ని కొట్టేసి పక్కన 50 రూపీస్ అనే పెడతాడనమాట. సో అంటే 100 రూపీస్ కనబడాలి అలాగే 50 రూపీస్ కూడా కనబడాలి, కానీ 100 రూపీస్ ఆల్రెడీ కొట్టేసామనేది కనబడాలి. సో అది ఎలాగంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఏబీసీ అనే డాష్ అని వచ్చింది చూసారా, స్ట్రైక్ త్రూ అంటారన్నమాట దీన్ని. సో దీన్ని ఒకసారి క్లిక్ చేశారనుకోండి చూసారా ఆ కంటెంట్ మనకు కనబడుతుంది, కానీ దాని మీద ఒక స్ట్రైక్ అనేది రావడం జరిగిందంట, ఒక గీత అనేది మధ్యలో రావడం జరిగిందన్నమాట. సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటే మనం మధ్యలో గీత అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఇంకొకటి చెప్తాను నేను. ఇప్పుడు చూసారా మీకు కెమిస్ట్రీ ఫార్ములా లేదా మ్యాథ్స్లో చూసారా ఏ స్క్వేర్ బి స్క్వేర్ అలా ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఏ స్క్వేర్ పెట్టాను, సో చూసారా మనకి ఇక్కడ ఏ పక్కనే వచ్చింది, టూ కూడా పక్కనే వచ్చేసింది. నాకు అలా రాకూడదు, టూ అన్నది ఏ కన్నా పైన ఉండాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ టూ సెలెక్ట్ చేసి ఇక్కడ చూసారా మనకి ఎక్స్ స్క్వేర్ ఉందా, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి అది పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో దీన్ని సబ్స్క్రిప్ట్ అంటాం. ఓకేనా, సో మీరు ఆటోమేటిక్గా ఏదన్నా మీకు తెలియదు అనుకోండి, జస్ట్ మీ మౌస్ దాని మీద పెడితే మీకు చూపిస్తుంది అన్నమాట అది ఏంటన్నది. అక్కడ చూసారా సబ్స్క్రిప్ట్, అలాగే దాని షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్. ఓకేనా, సో ఇలాగా ఒక ఏదైనా ఒక ఫార్ములాస్ కానీ ఇలాంటి వాటిని పక్కన ఉన్న లెటర్ కన్నా పైకి పంపించాలి లేదా కిందకు పంపించాలనుకుంటే ఈ సబ్స్క్రిప్ట్ అన్నది యూజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే కిందకు పంపించాలనుకోండి అప్పుడు సబ్స్క్రిప్ట్ అని యూజ్ చేశారనుకోండి కిందకు వెళ్ళిపోతుంది, దానికి పైకి పంపించాలంటే సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తే పైకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇలా మనం సబ్స్క్రిప్ట్ అలాగే సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం ఫార్ములాస్, సో ఇలాంటివన్నీ మనం రాయొచ్చు అన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ యూ కెన్ ఈజీలీ అని ఉంది. సో ఇదంతా నాకు క్యాపిటల్లోకి రావాలనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు, మామూలుగా అది డిలీట్ చేసేస్తాం మళ్ళీ దాన్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేస్తాం. సో ఇలా అవసరం లేదు. ఇక్కడ మనం ఇంకొక ఆప్షన్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి చేంజ్ కేస్ అని ఉంటుంది అన్నమాట ఒక ఆప్షన్. సో ఈ ఆప్షన్ యూజ్ చేసామనుకోండి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది చూసారా. సో నాకు క్యాపిటల్ లెటర్స్లోకి రావాలనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారంటే అప్పర్ కేస్ అని క్లిక్ చేస్తే మొత్తం అంతా క్యాపిటల్ అయిపోతుంది చూసారా, క్యాపిటల్ అయిపోయింది మొత్తం. సో దాన్ని లోయర్ కేస్లోకి మార్చాలంటే స్మాల్ లెటర్స్లోకి మార్చాలంటే లోయర్ కేస్ క్లిక్ చేస్తే స్మాల్ లెటర్స్ అవుతుంది. లేదు నాకు ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ లెటర్ అవ్వాలి అనుకుంటే, సో ఇది క్లిక్ చేశారనుకోండి, సో ప్రతి వర్డ్ యూ క్యాపిటల్ సి క్యాపిటల్ ఈజీ క్యాపిటల్, సో ప్రతి వర్డ్ క్యాపిటల్ అవుతుంది అన్నమాట. సో ఈ క్యాపిటలైజ్డ్ ఈచ్ వర్డ్. లేదు నాకు స్టార్టింగ్ సెంటెన్స్ వర్డ్ అవ్వాలనుకుంటే సెంటెన్స్ కేస్ క్లిక్ చేస్తే ఇదొకటి క్యాపిటల్ అవుతుంది మిగతా స్మాల్ అవుతుంది అన్నమాట. ఓకే, టాగిల్. సో టాగిల్ అంటే చూడండి ఒక వర్డ్ క్యాపిటల్ ఒకటి స్మాల్, సో అలా చేయడానికి టాగిల్ వర్డ్ యూస్ చేస్తాం చూసారా, ఒకటి క్యాపిటల్ వస్తుంది మిగతా స్మాల్. సో అలా మనం ఇలా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఒక వర్డ్ని క్యాపిటల్ చేయొచ్చు లేదా స్మాల్ చేయొచ్చు లేదా టాగిల్ వర్డ్ లేదా ప్రతి వర్డ్ని ఫస్ట్ క్యారెక్టర్ని క్యాపిటల్ చేయొచ్చు. సో ఇలా మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో దీని పేరు వచ్చి చేంజ్ కేస్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం వచ్చి ఒక ఇక్కడ ఉన్న కంటెంట్కి ఎలా కలర్ అప్లై చేయాలి అలాగే దానికి బుల్లెట్ పాయింట్స్ ఎలా ఇవ్వాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.